కరోనా టైం ఒక దరిద్రం ఏంటంటే దోపిడీకి గురవుతున్నారు ప్రజలు. ఎలాగా వ్యాపారులు అడ్డకోలు వసూళ్ళు, హాస్పిటళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం, ఈ ఎక్కడ ఇక్కడ ప్రభుత్వాలు సదుపాయం అందించాలనా లేకపోతే వీళ్ళని కంట్రోల్లో పెట్టాలా అర్థం కావట్లేదు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళని కంట్రోల్ అంటేనేమో శాంతం మాను కూర్చుంటే జనాలకేమందదు, అట్లాగని చెప్పి యాక్షన్ తీసుకోవడానికి వచ్చేటప్పటికి వాళ్ళంతా యునైటెడ్గా గేములు నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి సమస్యలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గురించి ప్రస్తావించుకున్నాం. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్, అటు పక్కన రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇతర వ్యాపార వాణిజ్య రంగాలు, ఈవెన్ జర్నలిస్ట్ సర్కిల్స్ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడ్డాయి కరోనా వచ్చాక అనేది ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. ఇలాంటి సందర్భంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మాత్రం ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకొంచెం పని పెరిగింది, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు, ఇళ్ళ దగ్గర పొద్దునుండి రాత్రి దాకా పిండుతున్నారు భారీగా, అదనపు పైసా కూడా చెల్లించట్లేదు అనేటువంటిది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితి ఇదేంట్రా సిచ్యుయేషన్ అంటే, తాజాగా ఈవేళ కనబడుతున్నటువంటి అంశం, వీళ్ళని 2 వారాలు ఆఫీసులో 2 వారాలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారట ఈ నెల నుండి. హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 వారాలు ఇంట్లో నుంచి, 2 వారాలు ఆఫీస్ నుంచి. ఇక్కడ వీళ్ళకి ఇప్పుడు భయం అయింది, ఆఫీసులో మళ్ళీ అందరూ కలుస్తారు, ఏసీ సిస్టమ్స్ అక్కడ ఎట్లాంటి అంటే వీళ్ళు కొడుతుంటారు చేతులకి అన్నీ కూడా, కాకపోతే అందరూ కూడా చేతులకి ఇప్పుడు ఈ రాసుకుంటానే ఉన్నారు, పక్కన శానిటైజర్లు రాసుకుంటానే ఉన్నారు, మాస్కులు తొడుక్కుంటానే ఉన్నారు, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు, కానీ స్ప్రెడ్ అవుతానే ఉంది కదా, కాబట్టినే కదా భయం. అందుకనే వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇంటి దగ్గర నుండి అదనపు పని చేస్తున్నా, కష్టం అధికమైనా ఇబ్బంది అధికమైనా కూడా వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది ఫీల్ కాల, ఎందుకంటే సరే కానివ్వండి ఈ టైంలో అనేటువంటి కోణం, అదనంగా కావాలని డిమాండ్లు కూడా చేయలేదు. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ ఇక్కడికి రమ్మంటున్నారు వితౌట్ ఎనీ సెక్యూరిటీ. పోనీ వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఇన్సూరెన్స్ ఇట్లాంటిది ఏమైనా ఇస్తారు? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇట్లాంటి టైంలో కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వాళ్లే సపరేటు క్వారంటైన్ సెంటర్లో లేకపోతే ఐసోలేషన్ సెంటర్లో నడపాలి. ఎందుకు నడపాలి అంటే మరి ప్రాబ్లం అయితే ఎవరు చూసుకుంటారు వాళ్ళని? మామూలు ఇన్సూరెన్సులు వర్తించట్లేదు, ఇంతకుముందే చెప్పుకున్నట్టు హాస్పిటళ్లలో ఇన్సూరెన్సులు తీసుకోవట్లేదు, డైరెక్ట్ క్యాష్లు కట్టమంటున్నారు. వీళ్ళ దగ్గర క్యాష్లు ఉండవు, మ్యాక్సిమం అన్ని కార్డులే, అక్కడ ఒక సమస్య. ఈ విషయాలే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. బట్ ప్రభుత్వాలు చొరవ తీసుకుంటాయా లేదంటే ఆయా కంపెనీలు వాళ్ళే ఆలోచన చేస్తారనేది చూడాల్సింది.